గ్రామంలో ఉన్న అతిథులకు అలాగే సంఘానికి ఈరోజు ఈ పరిశుద్ధమైన వివాహాన్ని జరిగించడానికి దేవుడే అనాదికాల సంకల్పమును బట్టి ఏర్పాటు చేసి విజయబాబు శ్రీజ వారిరువురిని దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేసి పరిశుద్ధ దేవాలయంలో ఈ వివాహాన్ని కొన్ని నిమిషాల్లో వారిద్దరూ ఏక శరీరులుగా ఉంటూ ఉన్నారు. మనందరికీ తెలిసిన విషయాలే ఈ వివాహ విషయంలో వచ్చినప్పుడు ఎలాంటి ప్రసంగాలు అలాగే స్తుతిగోటాలు కృతజ్ఞత ఇవన్నీ మనకు తెలియనంత ఏమీ కాదు. కానీ ఒకటి మాత్రం మనం పాటించాల్సిందో పాటించకూడదో తెలియదు, కానీ నాకు మాత్రం బైబిల్ ప్రకారంగా అయితే ఆషాఢ మాసాన్ని నేను పాటించాం. ఆషాఢ మాసాన్ని మేము మాత్రం పాటించాం. ఎందుకంటే మత్తయి సువార్తలో యేసు ప్రభువు మాట చెప్పాడు, పురుషుడు స్త్రీ ఒకసారి వాళ్ళని జతపరిచిన తర్వాత వాళ్ళను ఎవడును వేరు పరచకూడదు. గోడపాటి వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు, కాకపోతే అందరికీ గిట్టదు. కానీ ఈ గోడపాటి వాళ్ళు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పటమే పెద్ద ప్రాబ్లం. మేము అట్లాగే ఖచ్చితంగా చెబుతాం, మా చర్చిలో ఇంచుమించు క్రైస్తవ ఫ్యామిలీ ఎవరు ఉండరు. 12 రకాల అయినటువంటి జాతులు, రకరకాలైనటువంటి కులాలు వాళ్ళు మా పరిచర్యకు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ విధానాలు పద్ధతులన్నీ కూడా క్రైస్తవ యొక్క సిద్ధాంతాలు వాళ్ళు కూడా ఇష్టపడతూ ఉంటారు. బైబిల్ ప్రకారంగా మనకి చాలా విలువైనటువంటి మాటలు మనందరికీ తెలిసిందే. పూర్వకాలము పండితులు అనబడేటటువంటి వారు ఈ వివాహాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఏదో మధ్యలో కుజదోషమను లేకపోతే వివాహ దోషాలను లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి పెళ్లి చేసిన మరుక్షణమే ఏదో ఒక కీడు వస్తుందని ఏదో సమస్యను సృష్టించి ఆ వివాహం ఆ మహోత్సవాన్ని జతము చేయబడినటువంటి భార్యాభర్తలు అనబడినటువంటి వారిని వెంటనే ఏదో దోషం వస్తుంది కనుక మీరు వేరువేరుగా ఉండాలి లేకపోతే మీ వంశాలన్నీ కూడా పాడైపోతాయి రాబోయే కాలంలో మీకు అనిష్టం జరుగుతుంది అని ఒక మాట చెప్పడం ఎప్పుడైతే చెప్పడం జరిగిందో వెంటనే భయపడిపోయి ఈ ఆషాఢ మాసం ఇట్లాంటివన్నీ కూడా పెట్టడం జరిగింది. దీన్ని పాశ్చాత్య దేశాల్లో అయితే అమెరికా ఇతర ఇతర అగ్ర రాజ్యాల్లో అయితే దీన్ని పాటించరు. బాధాకరమైన విషయం ఏంటంటే మనమే పాటిస్తాం. ఇంకోటి ఏంటంటే మనం బైబిల్ అంతా తెలుసు అనుకుంటాం. వివాహ విషయంలో వచ్చేటప్పటికీ చాలా చాలా నిర్లక్ష్యం కూడా చేస్తూ ఉంటాం. అన్ని గడియలు అన్ని విధానాలుగా పాటిస్తాం, కానీ వాక్య ప్రకారంగా జీవించడానికి మాత్రం ఇష్టపడటానికి ఇష్టపడం. 19వ మత్తయి సువార్త 19వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోవచ్చు. ఒకసారి జతపరచబడిన తర్వాత ఏ మనుషుడును ఏ ఒక్క వ్యక్తి కూడా వారిని వేరు చేయకూడదు. ఇది బైబిల్ సిద్ధాంతం. ఇవన్నీ మాకు తెలుసులేండి, మా సిద్ధాంతాలు మాకుంటాయి, మా యొక్క విధానాలు మాకుంటాయి, మాకున్నటువంటి ఈ లోకంలో పారంపర్యచారంగా వచ్చినటువంటి ఆచారాలు మాకుంటాయి అని మీరు అనుకోవచ్చు. కానీ వాక్యం మాత్రం ఎప్పుడు సత్యమే. ఆ మహాదేవుడు మరి విజయబాబు శ్రీజ వారి ఇరువురు ఇప్పుడు వారు కన్యక పురుషులుగాను కన్యక స్త్రీగా వారు ఉన్నారు. దేవాతి దేవుడు వారిద్దరిని దేవుని యొక్క మందిరంలో పరిశుద్ధ దేవాలయంలో మ్యారేజ్ రిజిస్టర్ గారి ద్వారా ప్యారిస్ పాస్టర్ గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉండగా వారు క్షేమాన్ని కృపను కనికరాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమృద్ధి కలిగినటువంటి అష్టైశ్వర్యాలతో కూడినటువంటి ఆరోగ్యాలు వారికి ప్రసాదించాలి. వారి జీవిత కాలంలో ఒకటి నిర్ణయం తీసుకోవాలి, వివాహం అయిన తర్వాత మనం ఇంకొకటి చేయాలి. దేవాతి దేవుడు వారికి గర్భఫలం ఇస్తారు. ఇచ్చిన తర్వాత వారిని కూడా దైవమైనటువంటి భక్తిలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భక్తిలో పెంచితే వారు కూడా ఇంకా దీవించబడటానికి తరతరాలుగా ఆశీర్వదించబడటానికి అవకాశం ఉంటుంది. యాకోబు ఒకే ఒక పని చేశాడు, తనకు 12 మంది కుమారులను కుడి ఎడమలకి తొలగిపోకుండా ఆకాశమందున్న దేవుని వైపే చూపించి మనం ఆరాధించే దేవుడు మనం పూజించే దేవుడు మహాశక్తి కలిగిన దేవుడు గనుక ఆయన నుండి ఎప్పుడూ మనం దాటిపోకూడదని ఆ 12 మంది వారికి కలిగిన భార్యలు
వారు కలిగిన పిల్లలు ఏ ప్రాంతం వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా 70 మందిగా కూడి ఐగుప్తు దేశం వెళ్ళినా వారు మాత్రం వారు నమ్మిన దేవుని మాత్రం విడిచిపెట్టలేదు కానీ బాధకరమైన విషయం ఏంటో చెప్పనా ప్రారంభం నుంచి ఉన్నటువంటి భక్తిలైనటువంటి క్రైస్తవ బిడ్డలో నేటి సమాజానికి దేవునికి దూరం అయిపోతున్నారు నేను పరిశీలించిన పరిశీలన బట్టి ఎందుకు దూరం అయిపోతున్నారంటే ఈ లోక ఆచారాలకు అలవాటు పడిపోయారు రెండు కాస్తంత ఆస్తి పెరుగు గానీ ఐశ్వర్యం పెరగు గానీ ఇక దేవాలయం లేదు దేవుడు లేడు ఇక ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు లేవు ఇవన్నీ కూడా కంప్లీట్ గా క్లోజ్ చేసుకుంటూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో ఇలాంటి వివాహ వ్యవస్థ జరుగుతుందో లేదో తెలియటం లేదు నేను చెప్పే మాట ఏంటంటే యాకోబు అది చేయలేదు తన కుమారులందరికీ ఒకే పాఠం నేర్పాడు మనం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మనం ఆరాధించే దేవుని యొక్క ఉద్దేశాలే మనం పాటించాలి అని వారికి చెప్పడం వలన వారు దాన్ని పాటించడం వలన 70 మందిగా వెళ్ళినటువంటి ఇశ్రాయేలీయులు ఇంచుమించు ఐగుప్తు దేశంలో 6 లక్షల కాల్బలాలుగా ఉన్నారు 6 లక్షల కాల్బలాలుగా ఉన్నా మళ్ళీ దేవుడు ఏం చేశాడు వాళ్ళు ఏమాత్రం విడిచిపెట్టకుండా వాళ్ళు చేసిన ప్రార్థనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వారి కొరకు ఒక దేశాన్ని కలుగు చేసి ఆ ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు వారికి గిఫ్ట్గా ఇచ్చాడు ఎందుకు చేశాడు ఆ పని అంటే వీళ్ళు నమ్మిన దేవుణ్ణి వీళ్ళు విడిచిపెట్టలేదు హల్లెలూయా కానీ నేటి తరము డాక్టర్లు చదవచ్చు ఇంజనీర్లు చదవచ్చు లేకపోతే ప్రొఫెసర్స్ అవ్వచ్చు కానీ భూమిని ఆకాశమును కలుగు చేసిన దేవుణ్ణి మర్చిపోవటం మొదలుపెట్టారు అది కాలక్రమేపీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అసలు పుట్టు క్రైస్తవులు అనే వాడికి కనబడలేదు అన్యజనులు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చేసారు వారు అంటున్నారు మేము ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని అన్యజనులు అంటున్నారు ఎందుకనంటే మనం ఏమనుకుంటున్నాం మన దేవుడేగా మనం ఏం చేసినా అడ్జస్ట్ అయిపోతాడు అషాఢం చేసినా ఆ తర్వాత ఇంకొకటి చేసినా ఇంకొకటి చేసినా ఆయన అడ్జస్ట్ అయిపోతాడని మనం అనుకుంటున్నాం వాక్యము ఖచ్చితంగా మనం తెలుసుకోగలిగితే వాక్య ప్రకారంగా జీవించగలిగితే ఇవన్నీ కూడా మనం పెట్టినటువంటి సిద్ధాంతాలు కాదు ఎవడో పెట్టాడు పెళ్ళైన తర్వాత వాళ్ళని విడగొట్టడానికి పెళ్ళైన తర్వాత నువ్వు అక్కడ ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి ఇలా చేసి మధ్యలో డిస్టర్బ్ అయ్యి పూర్వకాలం చరిత్ర మనం చదివితే చాలా కుటుంబాలు ఫెయిలియర్ అయిపోయి పతనం అయిపోయి విడిపోయినటువంటి కుటుంబాలు ఆ కేసులు కోర్టులో కోకొల్లలుగా ఉండిపోయినాయి ఎందుకని ఎవడ వేరు చేయమన్నాడు వాక్య ప్రకారంగా అయితే విరుద్ధము దేవుడు జతపరిచిన తర్వాత ఎవరు వేరు చేయకూడదు నేను విజయబాబుకి శ్రీజాగా చెప్పే ఒకటే ఒక మాట మీ జీవితకాలం ఇది ప్రారంభమే ముగింపు కాదు ఈ విశ్వాస జీవితంలో మీరు ఎంతైనా దీవించబడవచ్చు మీరు ఎంతైనా ఆశీర్వదించబడవచ్చు కానీ దేవుని మందిరమును దేవుని సన్నిధిని మాత్రం తక్కువ అంచనా వేయొద్దని నేను చెప్తున్నాను హల్లెలూయా ఎలాంటి వారైనా సరే ఇప్పుడు దేవుడి కృపను బట్టి ఈ సేవా జీవితంలో బాబాళ్ళకి నేను చెప్పేది అదే తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులను వారి బంధుమిత్రులను వారి సంఘ పెద్దలను గ్రామం అంతా కూడా ఎంతో ప్రార్థన చేసి అలాగే కుమారుడు విజయబాబు తల్లిదండ్రులను అలాగే సంఘము ప్యారిస్ గురువులు వీళ్ళందరూ కూడా ప్రార్థన చేశారు ఇంకో మాట ఏంటంటే నేను అనుకున్న రాత్రి ఏంటి నాలుగు నేను చాలా దూరం వెళ్ళొచ్చి సాయంత్రం 6 ఇంటికి వచ్చి కూర్చుండేటప్పటికి వర్షం వస్తుంది ఏంటి మా అబ్బాయి ఏమైనా తడిపి తిన్నాడా ఏంటి ఏదో ఉంటుంది కదండి సామెత లేకపోతే పాప ఏమైనా తిందే అనుకుంటా లేదు పెద్దవాళ్ళు ఎవరో తినున్నారు కానీ వాళ్ళతోనే దేవుడు క్లోజ్ చేశాడు వీళ్ళిద్దరూ పొడి మీమే తిన్నారు దేవునికి స్తోత్రం మీకోసం దేవుడు మంచి వాతావరణం ఇచ్చారు మంచి సమావేశం ఇచ్చారు మా సహోదరులు దైవజనులు నెహెమియా పాస్టర్ గారు నిజంగా వారి హస్తం ఎంతో మంచిది ఎందుకంటే ఆయనకి నాకు గత 25 సంవత్సరాలుగా పరిచయం ఉంది ఇలాంటి ఎన్నో వివాహాలు దేవుని యొక్క దేవాలయంలో పరిశుద్ధ మందిరంలో జతపరచడం అంటే చాలా గొప్ప భాగ్యం ఇంకో మాట కూడా చెప్పగలను మన గ్రామానికి ఇలాంటి చక్కటి దేవాలయాన్ని మీకు ఇచ్చినందుకు మీరు ఎంతో అదృష్టవంతులు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ వివాహాన్ని చేసుకోవాలని అనేక దేశాల వ్యక్తులు కూడా క్రైస్తవ వివాహం చాలా మంచిదని ముందుకొస్తూ దేవాతి దేవుని యొక్క దీవెనలు పొందుకుంటూ ఉన్నారు వారందరికంటే ప్రాముఖ్యంగా
మనమందరూ మన పిల్లలందరూ కూడా ఆ రీతిగా దైవికంలో పెంచి వారు కూడా ఉన్నత స్థితికి మనం కోరుకోగలిగితే తప్పనిసరిగా దీవించబడటానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు వారు వేరు వేరుగా ఉన్నారు. ఈ రోజు నుంచి వారి జీవిత విధానం, వారి జీవిత గమ్యాన్ని పాటిస్తూ ఉన్నారు. అలాగే అంతేకాకుండా నేను ఏది చెప్పినా ఒకటే చెప్తాను, మీరు ఏదన్నా చేయండి, ఆదివారం ఆరాధన మాత్రం మానవద్దు, ప్రార్థన స్తుతించడం మానవద్దు, దేవుని పరిచర్య మానవద్దు, ఏది ఏమైనా సంఘానికి సమాజానికి ఉపయోగపడేటట్లుగా ఉండండి. రెండవది, ఏది ఏమైనప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించాలంటే యాకోబును గుర్తు చేసుకోండి. యాకోబు 70 మందిగా వెళ్ళాడు ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, మన వాళ్ళు కువైట్లో ఉన్నారు, అలాగే దోహా ఖత్తర్లో ఉన్నారు, సౌదీ అరేబియాలో ఉన్నారు, మస్కట్లో ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ప్రార్థన మాత్రం మానుకోవట్లేదు. అట్లాగే ఏది అమెరికా వెళ్ళినా ప్రార్థన మానట్లేదు. అలాగే మనము కూడా ప్రార్థన మానకుండా, దేవుని సన్నిధి మానకుండా మనం అలాగే ప్రయాణం చేసినట్లయితే యాకోబుని దీవించిన దేవుడే మిమ్మల్ని కూడా దీవిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆ మహాదేవుని యొక్క కృప ఈ బిడ్డలకి జతపరచబడుతున్నటువంటి నూతనమైనటువంటి ఆ యొక్క వివాహ కార్యక్రమానికి ఏర్పాటు చేయబడినటువంటి ఆ ఇరువురిని బట్టి కూడా నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ వారిని నా యొక్క గూడపాటి వంశం ద్వారా ఆ బిడ్డలను నేను ఆశీర్వదిస్తున్నాను. మరి తర్వాత వారి జీవిత విధానంలో వారు నేర్చుకోవాల్సిన ప్రతీది కూడా మీ పెద్దవాళ్ళని సలహా అడగండి. పెద్దవాళ్ళు మీకంటే సీనియర్లు అయిన వాళ్ళని సలహాలు అడగాలి, ఏ విధంగా జీవితాన్ని కొనసాగించాలి. చిన్న చిన్న పొరపుచ్చాలు వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు కూడా టెన్షన్ పడొద్దు, ప్రతీది భూతత్వంలో చూడొద్దు, ప్రతీది కూడా పెద్ద అంచనా వేయొద్దు, కుటుంబాలు పతనం చేసుకోవద్దు. చిన్న విషయమే, అది చిన్న విషయంగానే క్యాజువల్గా తీసేసుకోవడం నేర్చుకోవాలి. లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎంత పర్ఫెక్ట్గా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలు ప్రతి సమస్యను చిక్కులు పెట్టే ప్రతి సమస్యను సులువుగా దాన్ని తప్పించుకోవాలి. వారి జీవిత విధానం ఒకటి ఆలోచించాలి, ప్రభువు మమ్మల్ని ఆశీర్వదించాడు, మేము 100 ఏళ్ళు బ్రతకాలి, మేము బ్రతుకుతూ మా బిడ్డలకు, మమ్ములతో పాటు మా చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా మేము ఆశీర్వాదకరంగా ఉండాలి అని అనుకున్నప్పుడు అది తప్పనిసరిగా మీకు ఆశీర్వచనంగాను దీవెని వచనంగా ఉంటుంది. ఈ మాటలను బట్టి మీ ఇరువురు నన్ను కూడా మీరు, మరి నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీ జీవితంలో ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి. ఇరుపక్షాల వాళ్ళు కూతురు అలాగే అంటే అత్తగారు కూతురులాగా చూడాలి కోడల్ని, అర్థమైందండి. అలాగే తల్లి కూడా కోడల్ని కూతురులాగా చూడాలి. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కనుక ఇవన్నీ కూడా మనం నేర్చుకోగలిగితే ప్రతీది, అలాగే బాబు కూడా అత్తగారిని కూడా తల్లిగానే చూడాలి. అలా చూసుకున్నట్లయితే మీ జీవితాలు హ్యాపీగా సాఫీగా సాగుతాయని నేను మనస్ఫూర్తిగా సవినయంగా కోరుకుంటూ ఈ వివాహ విచ్చేసినటువంటి కార్యక్రమానికి బిడ్డలను సమృద్ధిగా దీవిస్తూ ఆశీర్వదిస్తూ వచ్చిన ప్రజానికానికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట నేను దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసు ప్రభువ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు గోడపాటి వంశంలో విజయబాబు అలాగే మరి సోదరి ఆ కుటుంబం తరఫున శ్రీజ వారి ఇరువురు కూడా మరి విడివిడిగా ఉన్నటువంటి వారి జీవితాలు మీ పరిశుద్ధ దేవాలయంలో జతపరచబడుతున్నారు. ఇదిగో పారిష్ గురువుల ద్వారా మరి కొద్ది నిమిషాల్లో మీ పరిశుద్ధ వివాహాన్ని జతపరిచి వారిద్దరిని ఏక శరీరంగా చేస్తున్నారు. మత్తయి సువార్త 19వ అధ్యాయ ప్రకారంగా ఒకసారి జతపరచబడిన తర్వాత వాని ఏ మనుషుడును, ఏ శాస్త్రమును, ఏ ఒక్క వ్యక్తి కూడా వేరుపరచకూడదు అనే మాట చాలా విలువైంది. కనుక ఇది జీవిత ప్రారంభం అనుకుని వారి జీవితంలో ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, ఎన్నో కలలు ఉంటాయి, ఎన్నో ప్రణాళికలు ఉంటాయి, ఇవన్నీ కూడా వారికి దీవెనకరంగా ఉంచండి. అంతేకాకుండా నీ మందిరములో, నీ దేవాలయంలో నీ సేవకులకు మాదిరికరంగా జీవించడానికి సహాయం చేయమని వచ్చిన ప్రియ ప్రతి ఒక్కరిని, దైవజనులను అలాగే వచ్చినటువంటి పారిష్ గురువులను, ప్రతి ఒక్కరిని, సేవకులను అలాగే బంధుమిత్రులను, సహోదరి సహోదరి గ్రామ వాస్తవ్యులను అలాగే నూతనంగా జతపరచబడుతున్నటువంటి విజయబాబు శ్రీజ ఇరువురిని కూడా మీరు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన ప్రార్థన చేసి వేడుకొంచు నామ పరమ తండ్రి, ఆమేన్. God bless you.